హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ముందుగా వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా శుభ్ దీపావళి దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈరోజు దీపావళి పండుగ మనం అందరం కూడా చాలా ఘనంగా జరుపుకోవాలనేసి లక్ష్మీ అమ్మవారు పూజలు కూడా చాలా బాగా జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుతూ ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే నేనేదో పెద్ద సామ్రాజ్యం అయితే మీకు షేర్ చేస్తున్నాను కదా సామ్రాజ్యం అంటే ఇదేనండి ఖజానా ఖజానానే కదా అండి మనం పెట్టలు అప్పట్లో రాజుల కాలంలో అయితే పెట్టల్లో దాచుకునేవారు సో ఇదే అనమాట మా ఖజానా ఏం లేదండి బొమ్మల కొలువు మేము అంటే తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ సికింద్రాబాద్లో అయితే దొంతులు పెడతామన్నమాట దీపావళి పండుగకి ఒక్కరోజు ముందు అయితే దొంతులు పెడతాము దొంతులతో పాటు బొమ్మలు కూడా పెడతామన్నమాట సో దొంతులు అంటే ఇవే అనమాట ఇక్కడ మీకు చూ కనిపించే మట్టి కుండలన్నీ కూడా దొంతులు అని అంటాము సో ఇక్కడ ఇలా అన్నీ కూడా పెట్టెలో అయితే మేము జాగ్రత్త పరుస్తూ అనమాట ఇంకా పేపర్లో చుట్టి కానీ ఏదైనా బాక్స్ లాంటివి ఉంటే కానీ లక్ష్మీ అమ్మవారి బొమ్మలు చూస్తున్నారు కదా ఇక్కడ సో అవన్నీ ఇవి వచ్చేసి చెక్క బొమ్మలు పిట్టలు అనమాట సో ఇవన్నీ దొంతు కుండలు అంటారు వీటినే ఇవి వచ్చేసి మూడుగా ఉంటాయి అనమాట చూసారా ఇవన్నీ కూడా కుండలు ఎందుకంటే ఇవి మట్టితో చేస్తారు కాబట్టి ఇవి పగిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా జాగ్రత్త అయితే పంచుకోవాలన్నమాట ఇంకా ఎక్కడ పెట్టినా కూడా ఏ బ్యాగ్లో ఏ కవర్లో పెట్టినా కూడా అన్న ఉద్దేశంలో ఇలా అన్నీ కూడా పెట్టెలో అయితే దాచిపెడతామన్నమాట ఇంకా సంవత్సరానికి ఒక్కటే రోజు అంటే ఈరోజు పండగకి ముందు అంటే దీపావళి పండగకి ముందు ఇలా అయితే తీసి అన్నీ అయితే క్లీన్ చేసుకుంటాము ఇక్కడ చూసారా అమ్మవారు అచ్చంగా బంగారు అమ్మవారు స్వర్ణ అమ్మవారు కదా లక్ష్మి అమ్మవారు ఈ అమ్మవారిని వచ్చేసి మా చెల్లి మా పాపకైతే అయితే తీసుకొచ్చింది అనమాట మరి పాప కోసం ఎందుకు తీసుకొచ్చింది అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను దానికోసం మీరు పూర్తి వీడియో చూడండి వీడియోకి ముందు అయితే ఒక లైక్ అయితే వేసేయండి సో ఇక్కడ ఇవన్నీ కూడా బొమ్మలు చూస్తున్నారు ఇవన్నీ కూడా మా అమ్మ పూసలతోటి అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్లో వెళ్తే మీరు ఇలా పూసలతో అప్పట్లో అల్లేవారు అనమాట బొమ్మలు ఇంకా ట్రంక్ పెట్టలో అయితే అన్ని బయట పెట్టేసి ఇంకా పెట్ట ఇంకా మూసేయడం అనమాట సో ఇక్కడ ఉల్లంతోటి అల్లిన ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి ఏనుగు బొమ్మలు సో రకరకాల బొమ్మలు అప్పట్లో ఖాళీ సమయము ఎలా వేస్ట్ చేయొద్దు అన్న ఉద్దేశంలో ఇలా అయితే మా అమ్మ అయితే చేసి పెట్టింది అనమాట ఇంకా ఇప్పటివరకు అయితే మీరు అన్ని కూడా దొంతు కుండలు చూసారు అంటే మట్టి కుండలు చూసారు ఇంకా ఇవచ్చేసి ఏంటి చిన్న చిన్న చిట్టి చిట్టి బొమ్మలు అనుకుంటున్నారా చిన్నపిల్లలు ఆడుకునేటివి అస్సలు కాదండి అవి వచ్చేసి మన వెండి దొంతులు అనమాట వెండి దొంతులు ఇలా ఉంటాయి అనమాట అవిటిని కూడా అన్నిటినీ శుభ్రంగా కడిగేయాలన్నమాట ఎందుకంటే మట్టి కుండలు మనం కడిగితే పాడవుతాయి కాబట్టి తుడుచుకోవాలి తోటి ఇంకా దొంతు కుండలు అంటే ఈ సిల్వర్ అంటే వెండి దొంతులు శుభ్రంగా కడిగేసుకొని ఇలా అయితే తుడిచిపెట్టుకొని కొంచెం తేమ అనేది ఆరాలి కాబట్టి అన్నీ కూడా ఇలా సిద్ధంగా అయితే చేస్తున్నాం అనమాట క్లీనింగ్ సెక్షన్ అనమాట ఇదంతా కూడా ఇంకా ఈ ప్రిపరేషన్ అయితే పొద్దున నుంచి సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటుంది ఇంకా కుండలు అన్నీ కూడా నీట్గా క్లీన్గా తుడ్చేసుకున్న తర్వాత ఇలా బొట్లతోటి అలంకరణ చేయాలి గంధం పసుపు కుంకుమ బొట్లు అయితే ఇలా అన్నిటికీ కూడా పెట్టేసుకోవాలన్నమాట ఇలా వెండి దొంతులకు కానీ మట్టి దొంతులకు కానీ మనము పెట్టుకోవాల్సిన బొమ్మలు కానీ అన్నీ కూడా నీట్గా శుభ్రంగా తుట్ చేసుకొని ఇలా అయితే మనము బొట్లు చూసారా సో ఈ మూడు కుండలు అనమాట ఇక్కడ చిన్న క్యాప్ కూడా ఉంటుంది పైన సో ఈ కుండలు అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు కుండలు అంటే లక్ష్మీప్రదం లక్ష్మీ అమ్మవారు స్వయంగా ఇందులోనే దాగి ఉంటారు అంటే అప్పటి కాలంలో పూర్వీకులు ఇందులో వాటి సంబంధించిన అంటే పొలంలో పండించే ధాన్యం అంతా కూడా ఇలా పెద్ద పెద్ద కుండలల్లో దాచి దాచిపెట్టుకునే వాళ్ళంట ధనధాన్యాలు అంటే వాళ్ళ పంటలో ఏవైతే ధాన్యాలు పండించేవాలో వరి బియ్యం కానీ జొన్నలు కానీ అలాంటివి తినే ఆహారం ఏదైనా పెద్ద పెద్ద కుండలలో దాచిపెట్టుకునే వాళ్ళంట ఇంకా అలా 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 ఇప్పటివరకు మనకి ఇలా చిన్న చిన్న మారిపోయింది అనమాట ఇవే కుబేర కుండలు కూడా అని అంటున్నారు ఇవాళ రేపు సో ఇదే అనమాట చూసారా మూడైతే ఇలా సెట్గా ఉంటాయి ఈ కుండలలో అప్పట్లో ధాన్యాలు దాచేవారు దాచుకునే వాళ్ళు ఇంకా ఇప్పుడు అదే కుండలలో మన ఇంట్లో ఉండాలి ప్రదం కాబట్టి గౌరవం అన్నమాట మన ఇంటికి ఇంకా వచ్చేసి వరి పేలాలు ఇంకా బత్తీసలు ఇంకా చక్కెరు పంచతార చిలుకలు అంటారు కదా అన్నమాట ఇవన్నీ లక్ష్మీ అమ్మవారు అని చెప్పాను కదా ధనధాన్యాలో దాగి ఉంటుంది కదా అమ్మవారు అన్నపూర్ణ దేవి సాక్షాత్ అన్నపూర్ణ దేవిని దాచుకునేవారు కుండలలో అంటే ఇంకా ఇప్పుడు కూడా మనం అదే సాంప్రదాయం కొనసాగించుతూ ఉండాలి పెద్ద పెద్ద కుండలు లేకపోవచ్చు కానీ ఇలా చిన్న చిన్న మట్టి కుండలు తెచ్చేసుకొని అందులో మనం ఇందులో వడ్లు కూడా నింపేసుకోవచ్చు అంటే వరి బియ్యము అంటే పొట్టు తీయనివి వరి వడ్లు అంటాం కదా అవి కూడా దాచుకోవచ్చు ఇంకా అది దొరకని పక్షంలో ఇలా వరి పేలలు అయితే దొరుకుతుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ కుండలల్లో అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేయవచ్చు లేదంటే మనకి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇందులో బియ్యం కానీ వడ్లు కానీ జొన్నలు కానీ ఇలా కూడా మనం నింపి కుబేర కుండలలాగా కూడా ఇప్పుడు అంటున్నారు కదా అలా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇందులో ధాన్యాలు దాచుకునే మట్టి కుండలు అనమాట దొంతులు సాక్షాత్ లక్ష్మీ అమ్మవారు అంటే మనకి అన్నపూర్ణాదేవి అలాగే మనకి గౌరమ్మ అని చెప్పాను కదా ఈ గౌరమ్మ అంటే మన ఇంట్లో ఎవరన్నా అమ్మాయి పుట్టింది అనుకోండి ఇంకా మనం అనుకునేది ఏందండి లక్ష్మీ అమ్మవారు సాక్షాత్గా మన ఇంట్లోకి వచ్చేసింది అనుకుంటాం కదా అలా లక్ష్మీ అమ్మవారు అంటే మన అమ్మాయి రూపంలో పుట్టిందనుకోండి మన ఇంట్లో ఇంకా అమ్మమ్మ వాళ్ళు అంటే మన మన పుట్టింటి నుంచి అమ్మాయికి అంటే మన్మరాలు అమ్మమ్మ మన్మరాలుకి అయితే ఇలా దొంతుల రూపంలో తీసుకొచ్చి ఇస్తుంది అనమాట అంటే ఈ పండుగ దీపావళికి వస్తుంది కాబట్టి దీపావళికి ఒక్కరోజు ముందు కాబట్టి ఇంకా అమ్మమ్మ మన్మరాల కోసం అయితే పట్టు లహంగ పర్కిని లేదంటే లెహంగా బ్లౌజు అలాగే వెండి దొంతులు కానీ మట్టి ప్రాధాన్యత అయితే మట్టి దొంతులకు ఉంది ఇంకా ఇవాళ రేపు వచ్చేసి ఇంకా అమ్మాయి కాబట్టి ఎలాగో అలాగ కాస్తో కూస్తో వెండి కూడా సమర్ కూ సమ్మర్ కూర్స్తే చాలా మంచిది అని చెప్పేసి ఇంకా వెండి దొంతుల లాగా కూడా ఇస్తున్నారు మట్టి దంతులే ప్రాధాన్యత కాబట్టి మట్టి దొంతులు రెండు అంటే జోడు అంటారు రెండు మట్టి దొంతులు లెహంగా బ్లౌజ్ అలాగే ఇంకా మనకి వీలుంటే ఎవరు వసతి ప్రకారం వాళ్ళు వెండి దొంతులు కూడా ఇవ్వచ్చు అనమాట పుట్టిన సంవత్సరం కాడి నుంచి మనకు దీపావళి పండుగ వచ్చింది అనుకోండి ఇంకా ఫస్ట్ ఇయర్ మనకి ఇలా అయితే ఇవ్వాలి దాంతోపాటు పేనీలు అంటాం మేము స్వీట్ అనమాట అదొకటి హైదరాబాద్ సికింద్రాబాద్లో అయితే దొరుకుతుంది పేనీలు అలాగే ఏదన్నా స్వీట్స్ ఇంకా అమ్మకు కూడా అంటే పాప వాళ్ళ అమ్మ కూడా చీర బ్లౌజ్ అలా అలా ఇవ్వచ్చు అనమాట ఇంకా ఇదొక సాంప్రదాయము అమ్మమ్మ గారి ఇంటి నుంచి వచ్చేది మన్మరాలి కోసం అయితే ఇంకా వెండి దంతులు మీరైతే ఆల్రెడీ చూసేశారు మీకు షేర్ చేశాను కూడా వెండి దంతులు వెయిట్ ఎంత ఉండాలి కంపల్సరీగా అంటే మనకు అట్లా ఏమీ లేదు ఫస్ట్ ఇయర్ నుంచి మనకి ఎంత వీలైతే అంత మనకి టూ తులాస్ నుంచి స్టార్ట్ అవుతాయి వన్ అండ్ హాఫ్ తులా నుంచి స్టార్ట్ అవుతాయి అలా మనకి ఇష్టం అనమాట లేదంటే ఫైవ్ టెన్త్ టెన్త్లాసు అలా కూడా ఇవ్వచ్చు ఇంకా అలా అలా పెంచుతూ పోవాలి అలా ఒక ఫైవ్ ఇయర్స్ ఇచ్చినా పర్వాలేదు లేదు మాకు ఇంకా ఇవ్వాలని ఉంది అనుకుంటే నైన్ ఇయర్స్ వరకు ఇవ్వచ్చు లెవెన్ ఇయర్స్ వరకు ఇవ్వచ్చు సో ఇలా లెవెన్ ఇయర్స్ వరకు అయితే ఇవ్వచ్చు అనమాట ఇంకా అలా ఒక ఫైవ్ ఇయర్స్ కంపల్సరీగా అయితే ఇవ్వాలనేసి అంటారు కంపల్సరీ అయితే ఫైవ్ ఇయర్స్ ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా మనం మట్టి దొంతులు ఇస్తే సరిపోతుంది ఇంకా మనకు ఇష్టం ఉండి మనము వెండి దొంతులే ఇవ్వాలని ఇష్టం ఉంటే కానీ ఇవ్వచ్చు తప్పేం లేదనమాట ఇంకా అలా వెండి దొంతుల అయితే ఇంకా ఇలా మా పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని మేము ఇంకా ఇలా కొనసాగిస్తూ ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది ఇలాంటి ట్రెడిషనల్ ఫెస్టివల్స్ వస్తే మనకి ఇంకా పండగ వాతావరణం అంటేనే ఇంకా అసలు మాటలో చెప్పలేమన్నమాట ఇంకా నేను ఎక్కడైతే దొంతులు పెట్టాలనుకున్నానో అక్కడ అంతా కూడా శుభ్రం చేసేసి మంచిగా ఒక క్లాత్ పర్చుకున్నాను ఆ తర్వాత ఒక పీట పెట్టేసి పీట పైన కాస్త పసుపు నీళ్ళు చల్లి మంచిగా అల్కేసి పైన అంటే బియ్యపిండితోటి పిండితోటి పద్మముగ్గు ని మనకి కమలం ముగ్గు కానీ ఏదైనా వేసుకోవచ్చు కమల ముగ్గు అయితే వేసాను ఇంకా నాలుగు పక్కల కూడా బంధనం అయితే చేయాలంటే ముగ్గు నాలుగు పక్కల కూడా కూడా ఒక లైన్స్ అయినా వేయవచ్చు ఏదైనా ముగ్గు కానీ వేయవచ్చు ఆ తర్వాత ఒక చిన్న చెక్క ముక్క ఉంటుంది అది పెట్టేసి ఆ ఆ చెక్కకు కూడా కొన్ని బొట్లు పెట్టేశాను ఇంకా బియ్యం కాశీని వేసి లక్ష్మీ అమ్మవారిని అయితే అక్కడ ప్రతిష్టాపన చేశాను లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్టాపన చేసిన తర్వాత అన్ని దొంతులు కూడా అరేంజ్ చేసేసుకున్నాను కొత్త దొంతి కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ కొత్త దొంతి అయితే తెచ్చు తెచ్చుకోవాలి కొత్త దొందితో పాటు మనకు ఒక బొమ్మ కూడా తెచ్చుకోవాలి మట్టిదే ఇంకా మనం అలా అయితే కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి జమ అవుతుంటా ఇంకా పాత అన్నీ ఏం చేయాలంటే ఏం లేదండి ఒక టబ్లో నీళ్ళు వేసేసి అందులో ఆ దొంతులు వేసేసి కరిగిపోయి మట్టి కాబట్టి కరిగిపోతుంది ఆ కరిగిపోయిన మట్టి అంతా కూడా చెట్లలోకి వేయడం ఎక్కడ తొక్కని ప్రదేశంలో ఇంకా నేనైతే అలాగే చేశాను ఇంకొక ఇంకొక వరకు పెట్టుకున్నాను కొత్త కొత్తవే అందుకే ఇక్కడ తక్కువ కనిపిస్తున్నాయి లేకుంటే చాలానే ఉంటాయి అనమాట మా ఇంట్లో ఇంకా అన్నీ తీసేసాను ఈ ఇయర్ అయితే ఇంకా అన్ని దొంతులకు బొట్లు పెట్టేసి పువ్వులు కూడా అలంకరణ చేయాలన్నమాట ఆ తర్వాత ఇంకా పసుపు గౌరమ్మని కంపల్సరీ చేసుకోవాలి మేమైతే గౌరమ్మ ఇంకా గణేష్ని ఇద్దరిని ఒకే అంటే గౌరీ గణేష్ లాగా చేసి పెడతామన్నమాట గౌరీ గణేష్ని చేసి నేను పసుపుతోటి తమల పాకులో ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా పూజకైతే సిద్ధమైపోయాను అన్ని దీపాలు కూడా అరేంజ్ చేసుకున్నాను మనకి ఎన్ని దీపాలు పెట్టుకోవాలని ఉంటే అన్ని పెట్టేసుకోవచ్చు దీపాలు పండుగ అంటేనే దీపాల వరుస ఎన్ని దీపాలు పెడితే అంత ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా లక్ష్మీ అమ్మవారి పూజ కాబట్టి ఎవరికి ఇష్టం ఉండదు ధనధాన్యాలతోటి తూ మన ఇల్లు ఎప్పుడు కూడా నిండుగా ఉండాలనేసి లక్ష్మీ అమ్మవారి కోసం మనము ఇలా దీపాలు వెలిగిస్తే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఉర్లీ బౌల్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఉర్లీ బౌల్ కూడా పెట్టేసుకొని ఇంకా మంచిగా అందంగా పూలన్నీ అంతా అందులో వాటర్ వేసే పూలు వేసాను ఇంకా దీపాలు వెలిగించేసి దీపాలకి అక్షతలు కుంకుమ సమర్పించాను ఎందుకంటే దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి దీప జ్యోతి లక్ష్మి స్వరూపిణి కాబట్టి దీపమే మనకు లక్ష్మి అమ్మవారు కాబట్టి ఇంకా దీపంకి కూడా అక్షతలు సమర్పించి పువ్వులు సమర్పించి మంచిగా నమస్కారాలు తెలుపుతూ గణేష్ జీకి మంచిగా మొక్కుతూ ఇంకా గణేష్ జీకి కూడా పువ్వులు సమర్పించి గౌరమ్మకు కూడా పువ్వులు సమర్పించి అగరబత్తులతోటి ధూపం కూడా చూపించేసి ఇంకా గణేషుని కాబట్టి మనము బెల్లం అయితే కొద్దిగా బెల్లం ముక్క అయితే గణేష్జీకి ప్రసాదంగా అయితే పెట్టాలి గణేష్జీకి వస్త్రహారం కూడా సమర్పించాను ఇంకా ఇలా అన్నీ కూడా మనకి ఇలా దొంతుల పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ ఏదైనా ఆడపిల్లలకి సంబంధించిన ఇలాంటివి వస్తే ఎంత బాగుండదో ట్రెడిషనల్గా చూడముచ్చటగా కనిపిస్తారు మంచిగా లెహంగా బ్లౌజ్ వేసుకొని కానీ చాలా బాగా కనిపిస్తారు సాక్షాత్ అమ్మవారి స్వరూపంగానే కనిపిస్తారు ఇంకా అగరబత్తులు కూడా వెలిగించేసి ధూపం అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా పండ్లు అమ్మవారికి నైవేద్యంగా మనం ఏదైనా చేయవచ్చు ఇంకా కంపల్సరీ మేమైతే పిండి వంటలు రెండు కానీ ఒకటి కానీ చేసి పెడతాము అందుకనేసి నేను గులాబ్ జామున్ ఇంకా అలాగే నమకపాడాలు చేశాను అనమాట ఇంకా అమ్మవారి దగ్గర అయితే అలా సమ నైవేద్యంగా సమర్పించాను అలాగే పండ్లు మనం ఏదన్నా స్వీట్లు తెచ్చుకుంటే ఆ స్వీట్స్ కూడా అమ్మవారికి సమర్పించవచ్చు ఇంకా కంపల్సరీగా అయితే మేము పిండి వంటలు చేస్తామన్నమాట ఈరోజు ఒక రెండు అన్న చేసి పెట్టాలి అంటారు ఇంకా అన్ని ధూపం కూడా అమ్మవారికి చూపించేస్తాను ఇంకా మంగళహారం పార్టీ ఇవ్వాలన్నమాట చివరగా ఇంకా అమ్మవారికి మంగళహారతి అయితే చాలా అంటే చాలా ఇష్టం అంట అందుకే తప్పకుండా మంగళహారతి అయితే ఇచ్చేసి మన పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఆ తర్వాత ఏదైనా క్రాకర్స్ అయితే అమ్మవారికి ఎదురుగా కాల్చాలన్నమాట ఈ అంటే మనకి ఈ జడి ఉంది కదా సురసురు బత్తి అంటాం కదా అదైతే అట్లీస్ట్ రెండన్న కాల్చి అమ్మవారి ఎదురుగా అమ్మవారికి ఇలాంటివన్నీ ఇష్టం కాబట్టి మంగళహారతి పాటలు కంపల్సరీ ఒక మూడు పాటలైనా పాడాలి ఇంకా రాకపోతే మనం ఫోన్ ఉంది కదండి ఫోన్లో అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా అలా మంగళహారతి ఇచ్చేసి ఈ దొంతుల పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఇదండి ఈ దొంతుల పూజ ఎలా చేస్తామో మీకు కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అమ్మవారి ఎదురుగా ఒకే మట్టి దీపం అయితే తప్పకుండా పెట్టాలి కొత్త మట్టి ప్రమిద తీసుకొచ్చి ఆ మట్టి ప్రమిదలో దీపం అయితే వెలిగించాలన్నమాట ఎందుకంటే మట్టి ప్రమిదనే ప్రాధాన్యం అన్నమాట ఇంకా మట్టి దీపాలలో మనం హారతి మంగళహారతి ఇవ్వచ్చు లేదంటే మనము నెయ్యితోటి కూడా నెయ్యి దీపాలు కూడా వెలిగించవచ్చు అమ్మవారికి అలా నెయ్యి దీపాలు కూడా హారతి ఇస్తాం కదా చాలా మంచిది ఇక్కడైతే నేను మా పాప ఇద్దరం కూడా ఇలా మంగళహారతి అయితే అమ్మవారికి సమర్పిస్తున్నామన్నమాట ఇంకా మాకు ఏమి ఎక్కువ పాటలు రావు కానీ ఏదో మాకు కూర్చున్న పాటలు అయితే ఒక మూడైతే పాడేసుకొని ఇలా చూడండి ఆ ఉర్లీ బౌలు ఎంత అందంగా కనిపిస్తున్నాదో ఆ దీపాలు వెలుగుతుంటే ఆ కాంతులు దీపాల వెలుగులో అమ్మవారిని అలా చూస్తుండాలి అనిపిస్తూ ఉంటుంది ఇలా దొంతులు పెట్టినప్పుడు అయితే అదేంటో కానీ అసలు కథలబుద్ధి కాదనమాట అక్కడే కూర్చొని ఇంకలా చూడవాలి అనిపిస్తుంటుంది దొంతులు అంటే ఏంటి అని మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను వెండి దొంతులు కానీ మట్టి దొంతులు కానీ ఇలా అయితే మేము పెట్టేసుకొని పూజ చేసుకుంటాము దీపావళికి ఒక్కరోజు ముందు మరి ఎప్పుడు తీయాలి ఏంటి అనేసి అనుకుంటే గాన త్రీ డేస్ అయితే త్రీ డేస్కి మనం తీయొచ్చు అనమాట దొంతులు అయితే ఇంకా అమ్మవారు ఎదురుగా ఏదైనా ఒక ఇలా సూర్సూర్ బత్తి కానీ అంటే ఫుల్జడి అంటాం కదా ఇలా అయితే వెలిగించి అమ్మవారికి ఎదురుగా చూపించాలన్నమాట తప్పకుండా ఇంకా ఇక్కడ నుంచి మనం మొదలు పెడతాము టపాసులు కాలుస్తాం ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్